వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ రోజు మంచి అనిపించినా తెల్లారి కల అట్లా ఉండట్లేదు కదా. పల్లవ ప్రశాంత్ అమ్మదీపి గొడవ అయింది కదా, ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే ఇక ఎక్కువ పల్లవ ప్రశాంత్ మీదనే ఉంది ఎఫెక్ట్, ఎందుకంటే తను కష్టపడి వచ్చాడు కదా, గెలవాలనే కదా వచ్చింది ఇంత దూరం. వాళ్ళు యాక్టింగ్ చేసుకుని అని చేసుకొని బ్రతకాని తను చేయాలి, ఏదో ఒకటి చేసి బ్రతకాలి అనుకుని వచ్చాడు కదా, అట్లా దాని మీదనే ఉంది ఎఫెక్ట్ మా అందరికైతే. పల్లవ ప్రశాంత్ కి అలాగే గౌతమ్ గొడవ అయింది కదా, వాళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? నాకేంటంటే చెప్పేది మొత్తం వినట్లేదు పల్లవ ప్రశాంత్, గౌతమ్ చెప్పేది వినిపించుకోలేదు, అక్కడ పల్లవ ప్రశాంత్ మైనస్. అంటే ఎవరు కరెక్ట్ అంటే వాళ్ళిద్దరు ఆ పాయింట్ లో నేను గౌతమ్ పూర్తిగా విని చెప్తే బాగుంటది, ఆవేశంలో రెచ్చిపోతే అది అర్థం కాదు కదా. ఇంకొకటి గౌతమ్ గురించి నరం కూడా చూపించి మాట్లాడారు, అంటే అరుస్తున్నప్పుడు నరం వస్తుందని చెప్పేసి దాన్ని కూడా చూపించాడు కదా పల్లవ ప్రశాంత్ ఓవర్ యాక్షన్. అంటే ఇక అదే కదా వచ్చింది ప్రాబ్లం, నేను అక్కడికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే వీళ్ళు రచ్చిపోతున్నారు. అది కాకుండా తను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా బాగుంది, అది చెప్పుడే మంచిగా చెప్పుకుంటే అయిపోతుంది. ఓకే, గౌతమ్ అలా అరవడం కరెక్టేనా? దీని అరవడం బట్టి వీళ్ళు రచ్చిపోతున్నారు, అది యాక్షన్ చేసుకుంటా నార్మల్ గా మాట్లాడట్లేదు కదా, కానీ వీళ్ళు రచ్చిపోతున్నారు. వరుసగా 7 వారాలు లేడీస్ ఎలిమినేట్ అయ్యారు కదా, మీరే మీకేమనిపిస్తుంది? ఎప్పటికైనా అదే నచ్చండి.